అందరికి నమస్కారం. తుమ్ములు శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకటవది, రెండు తుమ్ములు తుమ్మినచో కార్యానుకూలత. రెండవది, ఒక తుమ్ము కీడును సూచించును. మూడు, ఎక్కువ తుమ్ములు మంచిది కాదు. నాలుగు, ఇనుమును కానీ వెండిని కానీ పట్టుకున్నవాడు తుమ్మినచో కార్యహాని జరుగుతుంది. ఐదవది, కంచుని కానీ రాగిని కానీ చేత ధరించిన వాడు తుమ్మినచో కార్యసిద్ధి. ఆరవది, ఎవరైనాను తుమ్మినప్పుడు బంగారము మొసలి ఆడవారు నాట్యం తాంబూలం వేసుకున్న వారి ముఖం చూసినచో ఆ తుమ్ము వలన కలుగు కీడు నశించును. ఏడవది, ఉదయాన్నే లేవగానే తుమ్మిన శుభము. ఎనిమిదవది, నీటి వద్ద విసుగుగొనుటప్పుడు కలహమాడినప్పుడు పదగురిలో ఉన్నప్పుడు తుమ్మినచో అవమానం మరియు భార్యకు కీడు కలుగును. తొమ్మిదవది, గుంటివాడు తుమ్మినచో తప్పక కార్యసిద్ధి జరుగును. పదవది, తుమ్ముచు దగ్గుచు ప్రయాణము చేయరాదు. ప్రయాణము చేయుచున్నప్పుడు పడక మీద ఉమ్మివేయరాదు, వ్యాధిగ్రస్తులగును. పదకొండవది, తుమ్మినవారు నేలను కానీ తలను కానీ గోకినచో లేక విచారముగా నున్నచో ఇల్లు దాటినను పలు కష్టములు పడుదురు. పన్నెండవది, విధవ గుడ్డిది బిడ్డలు లేని స్త్రీలు తుమ్మినచో అత్యవసరమైన పని అయినను మానవలను లేనిచో మరణము సంభవించును. పదమూడవది, పసిపాపలు శిశువులు 5 సంవత్సరాలలోపు వారు వేష బాలింతరాలు తుమ్మినచో లాభము ధనప్రాప్తి. పద్నాలుగవది, కలహించే స్త్రీ మూగది ముక్కులేనిది గ్రహణ మొర్రి ఇట్టి అంగవైకల్యము కలిగిన వారు తుమ్మినను ప్రయాణమును వాయిదా వేసుకోవలను, లేనిచో కష్టనష్టాల పాలవుతారు. పదిహేనవది, ఇంటి నుండి బయలుదేరే ముందు జంతువులు తుమ్మిద అశుభం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.